కాకినాడ జిల్లా వేణుమాధవ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు పవిత్ర ధనుర్మాసం పురస్కరించుకొని నగర సంకీర్తన మహోత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది మండలంలోని కతిపూడి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గల వేణుమాధవ స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయ చైర్మన్ కేలాంగి నోకరాజ్ ఆధ్వర్యంలో ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నగర సంకీర్తన ప్రారంభించారు ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నోకరాజ్ మాట్లాడుతూ నేటి నుండి నెల రోజుల పాటు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పలకలు ఉంచి హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ 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 హరే హరే అనే నామముతో గ్రామ పురవీధుల్లో ఊరేమి నిర్వహిస్తామన్నారు సూర్యోదయానికి ముందుగానే నగర సంకేతం ముగించుకోవడం జరుగుతుందన్నారు గత ఏడు సంవత్సరాలుగా ఈ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు చలిని సైతం లెక్క చేయకుండా పిల్లలు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రజల ఆధ్యాత్మిక భావనలు నగర సంకీర్తనే నిదర్శనం ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గాపు గంగాధర్ జీలకర్ర లక్ష్మణ్ కేలంగి హరినాథ్ జీలకర్ర తిరుమూతులు కేలంగి పేరాజు జీలకర్ర చక్ర కామేశ్వరరావు కరణం వీరబాబు కీర్తి కాశీ కంద గోవిందు మహిళలు గ్రామస్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు